పిల్లలు ఉండాల్సింది బడిలో, పనిలో కాదు. నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా కోగిలేరు గ్రామంలో పెద్ద పంజాని మండల విద్యాశాఖాధికారి 2 తులసీరాం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామంలోని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పిల్లలు బడిలో ఉండాలని అన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలకు చేరాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, షూస్, బ్యాగులు సైతం ప్రభుత్వం అందిస్తుందన్నారు. విద్యార్థులకు పాఠశాలలో మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందిస్తున్నారని, నూతన ప్రభుత్వం ప్రతి చదివే బిడ్డకు 15,000 తల్లికి వందనం పేరిట అందించే కార్యక్రమం చేపడుతుందన్నారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం లోకేష్, సిఆర్పి రాధా, సుధాకర్, సుజాత, లక్ష్మీదేవి, మొగిలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళకి ఏ రకమైనటువంటి విద్యాబోధన జరుగుతున్నది అనే విషయాలను ప్రజలందరిలోకి తీసుకొని వెళ్ళాలనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అంటే, ఏ కార్పొరేట్ పాఠశాలలో కూడా లేనటువంటి తరగతి గదులు, పాఠశాల ఆవరణము ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. అదేవిధంగా తరగతి గదిలో నాణ్యతతో కూడినటువంటి బెంచెస్, పాఠ్య బోధన చేయడానికి అవసరమైనటువంటి అధునాతనమైనటువంటి ఐఎఫ్పి ప్యానల్స్, 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ ట్యాబ్స్, ఏ కార్పొరేట్ పాఠశాలలో ఇవ్వనటువంటి లేనటువంటి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు ఏర్పాటు చేయబడినాయి. అదేవిధంగా పిల్లలకు మంచి పౌష్టిక విలువలతో కూడినటువంటి మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక్క శనివారం తప్ప మిగిలిన రోజులంతా వారంలో 5 రోజుల పాటు పిల్లలకు పౌష్టికత కోసము ఒక ఎగ్ ఇవ్వడము, ఐరన్ డెవలప్మెంట్ కోసము చిక్కీలు, రాగి మాల్ట్, 3 రోజులు చిక్కీలు, 3 రోజులు రాగి మాల్ట్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా పాఠశాలల్లో శానిటేషన్ కూడా సమర్థవంతంగా నిర్వహించబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఆయాలను ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయబడింది. కాబట్టి పాఠశాలలో నాణ్యమైనటువంటి బోధన కూడా అనునిత్యము పర్యవేక్షణ అధికారుల ద్వారా పర్యవేక్షిస్తూ పాఠశాల రాష్ట్ర ప్రభుత్వము నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళకి ఏ రకమైనటువంటి విద్యాబోధన జరుగుతున్నది అనే విషయాలను ప్రజలందరిలోకి తీసుకొని వెళ్ళాలనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అంటే, ఏ కార్పొరేట్ పాఠశాలలో కూడా లేనటువంటి తరగతి గదులు, పాఠశాల ఆవరణము ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయి. అదేవిధంగా తరగతి గదిలో నాణ్యతతో కూడినటువంటి బెంచెస్,
పాఠ్య బోధన చేయడానికి అవసరమైనటువంటి అధునాతనమైనటువంటి ఐఎఫ్పి ప్యానల్స్, 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ ట్యాబ్స్, ఏ కార్పొరేట్ పాఠశాలలో ఇవ్వనటువంటి లేనటువంటి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు ఏర్పాటు చేయబడినాయి. అదేవిధంగా పిల్లలకు మంచి పౌష్టిక విలువలతో కూడినటువంటి మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక్క శనివారం తప్ప మిగిలిన రోజులంతా వారంలో 5 రోజుల పాటు పిల్లలకు పౌష్టికత కోసము ఒక ఎగ్ ఇవ్వడము, ఐరన్ డెవలప్మెంట్ కోసము చిక్కీలు, రాగి మాల్ట్, 3 రోజులు చిక్కీలు, 3 రోజులు రాగి మాల్ట్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా పాఠశాలల్లో శానిటేషన్ కూడా సమర్థవంతంగా నిర్వహించబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఆయాలను ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయబడింది. కాబట్టి పాఠశాలలో నాణ్యమైనటువంటి బోధన కూడా అనునిత్యము పర్యవేక్షణ అధికారుల ద్వారా పర్యవేక్షిస్తూ పాఠశాల విద్యార్థుల స్థాయిని పెంపొందించే రీతిలో పర్యవేక్షణ వ్యవస్థ కూడా పటిష్టంగా నిర్వహించబడుతోంది. కాబట్టి పాఠశాలలో ఉండేటటువంటి భౌతిక సదుపాయాలు, నెక్స్ట్ పాఠశాలలో ఉండేటటువంటి సమర్థవంతమైనటువంటి ఉపాధ్యాయుల ద్వారా బోధించబడుతూ ఉండేటటువంటి విషయాలు అన్నింటినీ తల్లిదండ్రుల వరకు తీసుకొని వెళ్ళి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేటటువంటి సదుద్దేశంతో ఒక బృహత్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులందరూ కూడా పూర్తిగా వాళ్ళ శక్తియుక్తులంతా ఉపయోగించి ఆ హ్యాబిటేషన్లో ఉండేటటువంటి విద్యార్థులందరినీ కూడా పాఠశాలలో చేర్చుకొని పాఠశాల అనుబంధంగా ఉండేటటువంటి హ్యాబిటేషన్లో ఎక్కడ కూడా ఏ పిల్లవాడు చదవకుండా ఉన్నాడు అనేటటువంటి పరిస్థితి లేకుండా ఎలాంటి డ్రాప్అవుట్స్ కానీ నెవర్ ఎన్రోల్ కానీ లేకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ పాఠశాలలో ఉండేటట్లుగా చూసే రాష్ట్ర ప్రభుత్వము, నూతనంగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము బడికి వెళదాం బడికి పోతా అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో ప్రధానమైన ఉద్దేశము ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఎలాంటి బోధనా వసతులు ఉన్నాయి, ఎలాంటి బోధన జరుగుతోంది అనే విషయాన్ని ప్రతి తల్లిదండ్రికి చేర్చే విధంగా ప్రతి తల్లిదండ్రి వాళ్ళ బిడ్డలను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునే విధంగా ప్రోత్సహించే విధంగా చేసే ప్రధానమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏ కార్పొరేట్ పాఠశాలలో కూడా లేనటువంటి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. దాంట్లో భాగంగానే మంచి తరగతి గదుల్లో ఇప్పుడు పాఠశాలలకు పంపించేటటువంటి ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద ఒక ఇంటి నుండి ఎంతమంది పిల్లలు వస్తుంటే అంతమంది పిల్లలకి, అంటే ఒక విద్యార్థి వస్తుంటే ఒక విద్యార్థికి, అదే కుటుంబం నుంచి 2 విద్యార్థులు వస్తుంటే 2 విద్యార్థులకి, అదే కుటుంబం నుండి ఎంతమంది విద్యార్థులు వస్తుంటే అంతమందికి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తూ ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించేటటువంటి కార్యక్రమము మన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతి తల్లిదండ్రి వినియోగించుకొని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలని తెలియజేస్తుంది.